వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం కొత్త ఏడాదిలో వృశ్చిక రాశి వారికి ఏ విధమైన ఫలితాలు రాబోతున్నాయి తెలుసుకుందాం. జ్యోతిష శాస్త్రంలో వృశ్చిక రాశి వారిపై గ్రహాల ప్రభావం ఏ మేరకు ఉంటుంది, వచ్చేటటువంటి కొత్త సంవత్సరం ఎలాంటి ఫలితాలను ఇస్తుందో తెలుసుకుందాము. జ్యోతిష శాస్త్ర ప్రకారం వృశ్చిక రాశి వారికి కొత్త ఏడాదిలో శని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి నుంచి శని 5వ స్థానంలో సంచారం చేస్తాడు. రాహుకేతువులు వరుసగా 5, 11వ స్థానంలో సంచారం చేయటం వల్ల కొన్ని ప్రతికూల ఫలితాలు ఎదురవుతూ ఉంటాయి. అయితే గురుడి ప్రభావంతో మొదటి 4 నెలలు మంచి ప్రయోజనాలు కలుగుతాయి. ఈ నేపథ్యంలో జ్యోతిష్యులు చెప్పిన దాని ప్రకారం ఏ విధమైనటువంటి శుభ అశుభ ఫలితాలు రాబోతున్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ రాశి వారికి గురుడు 6వ స్థానంలో ప్రత్యేకంగా కానున్నాడు. ఈ యొక్క కారణంగా మొదటి 4 నెలల్లో నిరుద్యోగులకు మంచి గౌరవం లభిస్తుంది. మీ యొక్క శత్రువులను ఓడిస్తారు. మీ వేతనం పెరుగుతుంది. విదేశీ పర్యటన నుంచి మంచి ప్రయోజనాన్ని పొందుతారు. గురువు శుభ ప్రభావంతో మీ జీవితంలో సంతోషం పెరుగుతుంది. కొత్త ఏడాదిలో ఈ రాశి వారికి శని ప్రభావం ఏ విధంగా ఉంటుందంటే, శని 4వ స్థానంలో సంచారం చేస్తాడు. ఈ యొక్క సమయంలో మహాపంచ పురుష రాజయోగం ఏర్పడుతుంది. దీంతో ఈ యొక్క రాశి వారికి అఖండ విజయాలను పొందుతారు. మీకు పూర్వీకుల ఆస్తి మంచి ప్రయోజనాలు లభిస్తాయి. ఉద్యోగులకు కార్యాలయంలో మంచి ఫలితాలు వస్తాయి. ముఖ్యంగా రాజకీయంలో అనుబంధం ఉన్న వారికి శనిదేవుడి అనుగ్రహంతో గొప్ప విజయాలను పొందుతారు. ఈ రాశి నుంచి సూర్యుడు 14వ తేదీన ఉన్నతమైన రాశి అయిన మేషంలోనికి ప్రవేశిస్తాడు. దాదాపు 12 సంవత్సరాల తర్వాత గురువుతో కలిసి కలిగి ఉన్నాడు. ఈ సమయంలో ప్రత్యేక రాజయోగం ఏర్పడుతుంది. ఈ కాలంలో ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న వారికి మంచి విజయం లభిస్తుంది. ప్రభుత్వానికి సంబంధించి పనిచేస్తున్న వారికి అపారమైన ఆర్థిక ప్రయోజనాలు లభిస్తాయి. సూర్యుని ఆశీస్సుల వల్ల మంచి గౌరవ మర్యాదలు మీకు నిలబడిస్తాయి. అదేవిధంగా శని కుజులు 4వ స్థానంలో మార్చి 15 కలయడం వల్ల కుజుడు 13వ తేదీన కుంభరాశిలో సంచరిస్తాడు. ఈ సమయంలో మీకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. మీకు ప్రమాదం సంభవించే అవకాశం ఉంటుంది. ఉద్యోగులకు సీనియర్ కార్యాలయంలో కొన్ని విషయాల గురించి కోపం ఉండొచ్చు. మీరు మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా ఉంచుకోండి. కేతు యొక్క ప్రభావం, ఈ రాశి నుంచి కేతు 11వ స్థానంలో సంచారం చేస్తాడు. ఈ సమయంలో మీకు శుభప్రదమైన ఫలితాలు వస్తాయి. కేతు యొక్క అనుగ్రహంతో మీ ధైర్యం పెరుగుతుంది. సమాజంలో మీకు మంచి గౌరవం పెరుగుతుంది. మీకు మతపరమైన ప్రయాణాలు ఉంటాయి. కేతువు సంచారం వల్ల ఏడాది పొడవునా మీకు మంచి లాభాలు కలుగుతాయి. ప్రేమ జీవితము, ఈ రాశి వారికి అద్భుతంగా జీవితంలో కొత్త కష్టాలు ఉండొచ్చు. ప్రేమ వివాహానికి సంబంధించి మీ మనసు ఏదైనా గందరగోళం ఉండొచ్చు. ఈ సమయంలో మీ కుటుంబ సభ్యుల అభిష్టానికి విరుద్ధంగా ప్రేమ వివాహం చేసుకుంటే మీకు మేలు జరుగుతుంది. భార్యాభర్తల మధ్య ప్రేమ పెరుగుతుంది. ఈ రాశి వారికి కొత్త ఏడాదిలో వ్యాపారం కెరీర్ పరంగా మిశ్రమ ఫలితాలు వస్తాయి. ఉద్యోగంలో ఉన్నతాధికారుల సహోద్యోగుల సమన్వయ సమస్య ఉండొచ్చు. ఈ సమయంలో మీరు చాలా ఓపికగా ఉండండి. మీ ప్రత్యర్థులు ఈ కాలంలో చాలా చురుగ్గా ఉంటారు. విద్యారంగాల్లో మంచి విజయం సాధిస్తారు. మీరు సైన్స్ టెక్నికల్ రంగాల్లో మంచి విజయాన్ని సాధించే అవకాశం ఉంది. ఆరోగ్యపరంగా, ఈ రాశి వారి కొత్త ఏడాదిలో ఆరోగ్యం పట్ల పూర్తి శ్రద్ధ వహిస్తారు. ఈ రాశి నుంచి శని 4వ స్థానంలో సంచరిస్తాడు. చాలా జాగ్రత్తగా రాహు 5వ స్థానంలో ఉండడం వల్ల సమస్యలన్నీ కూడా రావచ్చు. మీరు యోగా ధ్యానం ప్రాణాయామం క్రమం తప్పకుండా చేయాలి. దీనివల్ల ప్రయోజనాలు పొందుతారు. ఈ రాశి నుంచి రాహు 5వ స్థానంలో సంచారం చేస్తాడు. ఈ సమయంలో ఈ రాశి వారికి కొన్ని ఇబ్బందులు రావచ్చు. శని రాహు ప్రభావంతో ప్రతికూల ఫలితాలు వస్తాయి. విద్యార్థులకు ఆటంకాలు ఎదురొచ్చు. ప్రేమ సంబంధాలు అనుకూలంగా ఉండకపోవచ్చు. శుక్రుడి యొక్క ప్రభావము, మార్చి 31 నుంచి శుక్రుడు మీనరాశిలో రాహుతో కలుస్తాడు. ఏప్రిల్ 24వ తేదీ 5వ స్థానంలో నివాసం ఉంటాడు. ఈ సమయంలో శుక్రుడు రాహు కలయిక వల్ల ఆరోగ్యమైన సమస్యలు ఉండవచ్చు. ఈ సమయంలో మీరు అజీర్ణ సమేత సమస్యలతో ఇబ్బంది పెడుతూ ఉంటారు. కొత్త ఏడాదిలో రాహు మంత్రాలు శని మంత్రాలు పఠించడం వల్ల సోమవారం ముల్లంగిని దానం చేయడం వల్ల మంచి ప్రయోజనాలు పొందుతారు. మీరు రుద్రాక్షను కూడా ధరించారంటే 7 ముఖాలు రుద్రాక్షను ధరిస్తే మీకు మంచి ప్రయోజనాలు కలుగుతాయి. వీడియోని వస్తే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.